మైలారంలో జీవిస్తున్న కార్మికులతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ నిషేధిత గంజాయి లాంటి మారక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న వ్యక్తుల్ని పట్టుకునేందుకు పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పటాన్ చెరువు డిఎస్పీ సీతారాం పోలీస్ సిబ్బంది నేతృత్వంలో ఈ కార్డన్ సెర్చ్ సాగింది. పటాన్ చెరువు మండలం బీడిఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాసమైలారం గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ చంద్రశేఖర్, డిఎస్పీ సీతారాం ఆధ్వర్యంలో 100 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పాసమైలారంలో నివసిస్తూ పరిశ్రమలో పనిచేసే 400 మంది కార్మికుల్ని తనిఖీ చేసి ఎలాంటి ఆధారాలు లేని 11 బైక్లు, 4 ఆటోలు, 3 బెల్ట్ షాపుల్లో మద్యం, గుట్కా స్వాధీనం చేసుకున్నారు. ఇండ్లలో అద్దెకి ఉండే ప్రతి వ్యక్తికి గుర్తింపు కార్డు లేకుండా ఉంటే ఇంటి యజమానులు బాధ్యులవుతారని, గుర్తింపు కార్డులు లేని కార్మికులకు, కాంట్రాక్టర్లు, ఇంటి ఓనర్లకు నోటీసు జారీ చేస్తున్నామని అన్నారు. కూర్చోబెట్టుకోండి. తీసుకున్నాం.